తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ప్రక్రియ పూర్తయిపోయింది నూతన ఉపాధ్యాయులు విధుల్లోకి చేరారు ఇక ఆంధ్రప్రదేశ్లో టెట్ పరీక్షలు పూర్తయిపోయాయి ఇక ఒక భారీ డిఎస్సికి రంగం సిద్ధమై ఉంది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించినటువంటి ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం గనక చూసినట్లయితే డిస్ జనవరి రెండు వేల ఇరవై ఐదులో మరొక కొత్త డిఎస్సికి అవకాశం కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇక ఆంధ్రప్రదేశ్లో ఇంకా వరకు డిఎస్సి జరగలేదు నూతన ప్రభుత్వం ఇంతవరకు డిఎస్సీ ప్రకటించలేదు కానీ టెట్ పరీక్షలు పూర్తయిపోయాయి కాబట్టి అక్కడ కూడా ఒక డిఎస్సి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని మన ప్రణాళికలు ఎలా ఉండాలి మన వ్యూహాలు ఎలా ఉండాలి ఎటువంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి భవిష్యత్తులో అనే కోణంలో ఈనాటి సెషన్ను రూపొద్దడం జరిగింది మిత్రులారా తెలంగాణ నేపథ్యం గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం ముందుగా మనము తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రెండు వేల ఇరవై నాలుగు ప్రక్రియను రికార్డ్ సమయంలో పూర్తి చేసి ఏదైతే అభ్యర్థులకు హామీ ఇచ్చిందో అది నెరవేర్చుకుంది అదే నిబద్ధతను రాబోయే నోటిఫికేషన్లో కనబ కనబర్చేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అనేది నిరుద్యోగ అంశాన్ని ప్రాధాన్యంగా పెట్టుకునే అధికారంలోకి వచ్చినది కాబట్టి నిరుద్యోగుల యొక్క ఆశల్ని వాళ్ళ యొక్క ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకునే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది సో నేటికి ఈ రోజు క్లాస్ నేను రికార్డ్ చేసే సమయానికి ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత కూడా ఇంకా తొమ్మిది నుంచి పదివేల పోస్టులు ఖాళీలు గుర్తించబడ్డాయి అంతేకాకుండా ఈ డిసెంబర్ నెలలో రిటైర్మెంట్లు కూడా భారీ సంఖ్యలో ఉన్నాయి అదొక పదిహేను వేలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ రకంగా ఈ రెండు అంటే రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మిగిల్చబడ్డ పోస్టులు కావచ్చు రిటైర్మెంట్ తర్వాత ఏర్పడేటువంటి సృష్టించబడేటువంటి పోస్టులు కలుపుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల పోస్టులతో మనం ఒక డిఎస్సిని ఆశించవచ్చు ఆశించొచ్చు దానికన్నా ముందుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉద్యోగ క్యాలెండర్ లో జనవరి నెలలో నూతన డిఎస్సి ప్రకటించే అవకాశం ఉంది అని మనకు కనిపిస్తూ ఉన్నప్పటికీ దానికన్నా ముందు ఒక టెట్ కూడా నిర్వహించేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి నవంబర్ చివరి వారంలో కావచ్చు లేదా డిసెంబర్ మొదటి వారంలో ఒక టెట్ నిర్వహించే నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ టెట్ కి ఒక నలభై నలభై ఐదు రోజుల సమయాన్ని ఇచ్చేసి ప్రిపరేషన్ కి టెట్ నిర్వహించేసి వెంటనే మనకు డిఎస్సి ప్రకటించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇటీవలే నూతన విద్యా కమిషన్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆకునూరి మురళి గారి ఆధ్వర్యంలో ఇంకా వారు స్టడీ చేస్తున్నారు ఎటువంటి సిఫార్సుల్ని మనం చేయాలి ఎటువంటి సంస్కరణలు తెలంగాణ విద్యా విధానంలో తీసుకురావాలని అని వాళ్ళు ఇంకా స్టడీ చేస్తున్నారు నాకు తెలిసి ఈ సంవత్సరాంతానికి డిసెంబర్ చివరి వరకు ఏదైనా మార్పులు చేర్పులతో కూడినటువంటి విద్యా కమిషన్ డ్రాఫ్ట్ ప్రభుత్వం టేబుల్ పైకి రావచ్చు అయితే మనకు వార్తల నేపథ్యంలో కావచ్చు కరెంట్ అఫైర్స్ నేపథ్యంలో కావచ్చు లేదా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నేపథ్యాన్ని కనుక పునాదిగా చేసుకుంటే ఈసారి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద తెలంగాణ ప్రభుత్వం కాస్త ఎక్కువ దృష్టి పెట్ట కనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే ఈరోజు ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువన చోట విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేదు విద్యార్థుల సంఖ్య ఎక్కువ చోట ఉపాధ్యాయుల కొడుతుంది సో దీనిని దృష్టిలో పెట్టుకొని అసలు ప్రభుత్వ పాఠశాలలు బలహీనం కావడానికి ఒక ముఖ్యమైన కారణంగా పూర్వ ప్రాథమిక విద్య ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది సపరేట్ ఒక సెక్ట్ గా సపరేట్ ఒక సెక్షన్గా లేదా ప్రత్యేక వ్యవస్థగా ఉండడం అనేది ప్రధాన కారణంగా భావించింది తెలంగాణ ప్రభుత్వం దాన్ని ప్రాథమిక విద్యలో విలీనం చే చేస్తే ఎవరైతే పిల్లలు ఉన్నారో అంగన్వాడీ విద్యను అభ్యసించేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ట్రైన్ టీచర్ని అంటే అంగన్వాడీ స్కూల్స్ని ప్రీ ప్రైమరీ స్కూల్స్లో విలీనం చేసేసి అక్కడ ఒక ప్రభుత్వం తరఫున ట్రైన్ టీచర్స్ని నియామకం చేయాలి అనే ఆలోచనలో ఉంది మరి దీని మీద ఎలాంటి అవకాశం ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అంటే మనకు ట్వంటీ ట్వంటీలో నేను విస్తారంగా మీకు చర్చించాను ఈసీసీఈ గురించి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ గురించి ఆల్రెడీ ఎన్పి ట్వంటీ ట్వంటీ చేసినటువంటి రికమెండేషన్స్ ప్రకారము అంగన్వాడీ అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మూడు సంవత్సరాల ప్రాథమిక పూర్వ ప్రాథమిక విద్య అయితే ఉందో దాన్ని మనం పీపీ వన్ పీపీ టూ పీపీ త్రీ అంటాం కదండి పీపీ అంటే ప్రీ ప్రీ ప్రైమరీ అనమాట ప్రీ ప్రైమరీ వన్ అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఈ స్థాయిలో బోధించేటటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షితులై ఉండాలి అని ఎనిపి కరాఖండిగా చెప్పిందండి అంటే మన తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉండేది అంటే అంగన్వాడీలు నియామకం పదవ తరగతి పూర్తి చేసి రికమెండేషన్స్ ద్వారా వాళ్ళు నియమితులయ్యేవారు పరపతిని ఉపయోగించేసి లేదా ఆ మంత్రి రికమెండేషన్ ఈ ఎమ్మెల్యే రికమెండేషన్తో చాలామంది ఉద్యోగాలను నియామకమయ్యారు తర్వాత దాన్ని ఆ క్వాలిఫికేషన్ని ఇంటర్మీడియట్ దాకా పెంచారు ఇప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఎవరైనా సరే స్వగ్రామంలో ఉన్నటువంటి మహిళలకు అవకాశం ఉంది అయితే ఎనిపి ట్వంటీ ట్వంటీ ఏం చెప్పిందంటే ఎవరైతే ప్రీ ప్రైమరీని బోధించేటటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు రెండు సంవత్సరాల ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి అని ఒక కండిషన్ పెట్టిందండి దానికి అనుగుణంగానే ఇటీవల మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే అక్కడ తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఈసీసీకి సంబంధించినటువంటి అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డిప్లొమా కోర్సుల్ని కొన్ని కళాశాలల్లో ప్రవేశపెట్టడం జరిగింది మరి దాంట్లో అభ్యర్థులు చేరుతున్నారా చేరట్లేదా అనేది అంత కరెంట్ అప్డేట్ నా దగ్గర లేదు కానీ కానీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కు భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంది అని విషయం మనకు స్పష్టమవుతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తీసు తీసుకోబోయే నిర్ణయం ప్రకారము ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో కూడా ట్రైన్ టీచర్ని అపాయింట్ చేస్తూ ఆ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని ప్రైమరీ ఎడ్యుకేషన్లో విలీనం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కనుక ఇప్పుడు ఇక్కడ మహిళలకు మంచి అవకాశం ఉండేటటువంటి ఒక ధోరణి మనకు కనబడుతుందండి ఎందుకంటే అంగన్వాడీలకు ఎక్కువగా మహిళలకే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి కొద్దిగా మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ వైపుగా దృష్టి సారించాల్సిన విషయం ఇది కాబట్టి నేను నా ఉన్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒకవేళ కనుక ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కనుక ప్రైమరీ ఎడ్యుకేషన్లో విలీనం చేస్తే విలీనం చేయాలన్న ఆలోచనలు ప్రభుత్వం కనుక ఉంటే దానికోసం ఒక ప్రత్యేకమైన డిఎస్సి నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది అయితే ఫస్ట్ ప్రాధాన్యత ఎవరైతే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో డిప్లొమా చేశారో వారికి ఉంటుంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈసీసీలో డిప్లొమా చేసినటువంటి అభ్యర్థుల కొరత కారణంగా ఎవరైతే అభ్యర్థులు నార్మల్గా బీఎడ్ చేసినా డిఎడ్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అక్కడ అవకాశం ఇస్తూ ప్రత్యేకంగా ఈ ఫౌండేషనల్ స్టేజ్ ఏదైతే ఉందో మనకు తెలుసు ఎన్పి ట్వంటీ ట్వంటీ సూచించినటువంటి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఫోర్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ పెడగాకికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాంట్లో మొదటి స్థాయి ఏంటండి ఫైవ్ ఇయర్స్తో ఉన్నటువంటి దాని ఫౌండేషనల్ స్టేజ్ అన్నాను కదండి పునాది దశ ఆ పునాది దశను బోధించేటటువంటి టీచర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక ప్రత్యేకమైనటువంటి రిక్రూట్మెంట్ టీఆర్టీ టెస్ట్ ఒక ప్రత్యేకమైనటువంటి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నది విశ్వసనీయ సమాచారం దీంట్లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది లేదా పూర్తి స్థాయిలో మహిళల కోసమే ఒక ప్రత్యేకమైన డిఎస్సి నిర్వహించే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు మనకు విశ్వసనీయ సమాచారం ఆ రకంగా ఒకవేళ కనుక విద్యా కమిషన్ సిఫార్సులు కనుక జనవరి నెలలో లేదా ఈ డిసెంబర్ అంతానికి గనక మనకు పబ్లిక్ వ్యూలో కనుక పెడితే దానికి అనుగుణంగా ప్రభుత్వం గనక యాక్షన్ ప్రణాళికను గనక కార్యాచరణ ప్రణాళికను కనుక ప్రకటిస్తే మనం ఇట్లాంటి మార్పుల్ని చేర్పుల్ని మనము తెలంగాణలో ఆశించవచ్చు ఓకేనా ఇది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్డేట్ అండి సో ఈ రిటైర్మెంట్ పోస్టులతో పాటుగా ఇటీవల ఖాళీలు నింపిన తర్వాత కూడా ఉన్నటువంటి వేకెన్సీస్ దృష్ట్యా మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల పోస్టులతో ఒక డిఎస్సి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి ప్రభుత్వం అక్కడ కూడా పూర్తి నిబద్ధతతో ఉంది ఎందుకంటే ఇప్పటివరకు ఒక డిఎస్సి కూడా నిర్వహించబడలేదు నూతన ప్రభుత్వంలో టెట్ పూర్తయిపోయింది ఆ రకంగా ఇప్పుడు నవంబర్ నెలలో డైరెక్ట్గా ఒక డిఎస్సీ నోటిఫికేషన్ అక్కడ అభ్యర్థులు ఆశించవచ్చు కాబట్టి ఇప్పుడు మీరు ప్రణాళికలు వ్యూహాలు ఏ విధంగా ఉండాలి అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న అది మీరు మీరు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఇటీవల తెలంగాణ ప్రభుత్వంలో నిర్వహించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ధోరణి కనుక పరి పరిశీలిస్తే సో కొంతమంది విద్యార్థులు అభ్యర్థులు నైరాశ్యంలో కూరుకుపోయారు మార్కు రెండు మార్కులతో జాబ్ను కోల్పోయి సో ఇప్పుడిప్పుడే డిఎడ్ కానీ బీఎడ్ కానీ పూర్తి చేసిన అభ్యర్థులు బరిలో ఉన్నారు వాళ్ళు టెట్ ఎట్లా క్లియర్ చేయాలో అవుతుందా కాదా అన్నటువంటి ఒక సంశయంలో సందిగ్ధ అవస్థలో వాళ్ళు కూడా ఉన్నారు ఈ రకంగా చూసినా కూడా ఇలా ఆలోచనలో ఉండడం వల్ల సమయం వృధా అవుతుంది తప్ప మనము ఏం సాధించలేము కాబట్టి డైరెక్ట్ నేరుగా బరిలోకి దిగాల్సిందే కాబట్టి ముందుగా స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ని ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ప్రిపరేషన్కి సంబంధించినటువంటి వ్యూహాలకు సంబంధించి ఏ విధంగా చదవాలి మెథడాలజీ ఏ విధంగా చదవాలి కంటెంట్ని ఏ విధంగా చదవాలి సిడీపీని ఏ విధంగా చదవాలి అనేటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి వీడియోస్ మనకి స్పీడ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్నాయి అది చూడండి మీరు ఓకే ఇక తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మనకు గమనిస్తే ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారము జనవరి నెలలో ఖచ్చితంగా ఒక డిఎస్సిని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఉద్యోగ నియామకాల విషయంలో దూకుడుగా వివరిస్తుందండి మీరు ఇటీవలే చూసినటువంటి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు రికార్డు స్థాయిలో తక్కువ సమయంలో నియామకాన్ని పూర్తి చేసి రికార్డు సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా గ్రూప్ వన్ పరీక్షను కనుక మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే అది ఇప్పటికే రెండు సంవత్సరాల నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది ఇప్పుడు కూడా పోస్ట్ పోన్ చేసేట అవకాశం చివరి వరకు కానీ ప్రభుత్వం మొండి పట్టుదలతో మొండి వైఖరితో ఎంతమంది అభ్యర్థులు ఎంతమంది అభ్యర్థులు అజిటేషన్ చేసినా వద్దని ఆందోళన చేసి ఆందోళన చేసినా ప్రభుత్వం వెనకడుగు వేయలేదు ముందుకే పోయింది అందుకే నియామక విషయంలో నియామకాల విషయంలో ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది అని చెప్పడానికి మనం దీన్ని నిదర్శనంగా తీసుకోవచ్చు కాబట్టి అభ్యర్థులందరూ సన్నతతో ముందుకు సాగండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఎనకాల బ్యాక్గ్రౌండ్లో క్రాకర్స్ సౌండ్ మీకు వినిపిస్తూ ఉంది దీపావళి రోజున నేను ఈనాటి రిక ఈ సెషన్ని రికార్డ్ చేస్తున్నానండి సో అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీ జీవితాల్లో కూడా ఈ దీపావళి వెలుగుని కాంతుల్ని తీసుకురావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ